ఇదో రెండు అయినా బీజేపీ అంటే బద్మాష్ అంట బద్మాష్ బీజేపీ చోర్ బీజేపీ ఎక్కడ చోరీ చేసింది అయ్యా నీలాగా అవినీతి దొంగ మొత్తం ప్రజాధనం ఏదన్నా దోసుకుందా మీరు తెలంగాణను దోచుకొని దోపిడీ దొంగల్లాగా తనేటండి మీకు ఈరోజు దేశం కోసం దేశ భద్రత కోసం అహర్నిశలు శ్రమిస్తూ శత్రు దేశాల నుంచి అహర్నిశలు సరిహద్దులోన కాపలాలు వస్తున్నటువంటి మన సైనికుల్ని ఇల్లు పిల్లలు అన్ని వదిలిపెట్టి అహోరాత్రులు మన దేశానికి కాపలా వస్తున్నటువంటి మన సైనికులు మనల్ని కాపాడుతున్నటువంటి సైనికులను అవమానం చేసే విధంగా మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రికి అసలు సిగ్గుందా మాట మాకు ఇంతకీ ఈయన ముఖ్యమంత్రి భారతదేశానికి మద్దతు ఇస్తున్నాడా శత్రు దేశాలకు మద్దతు ఇస్తున్నాడా ఈయన కిందకి భారతీయ భారతీయుడా కాదైనా ఈ ఘటనే పుట్టిందా లేదా పక్కన ఉన్న పాకిస్తాన్ లో లేకపోతే చైనాలో పుట్టొచ్చిందా ఈరోజు వాళ్ళకు మద్దతు పలికే విధంగా మన దేశాన్ని అవమానపరుచుకునే విధంగా మాట్లాడుతున్నాడంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండదు ముఖ్యమంత్రి స్థానంలో ఉంది అసలు సిగ్గుందా నువ్వు ఏం చేస్తున్నావు ఒకసారి సోయుందా హైదరాబాద్ నగరంలోన ఈరోజు నువ్వు ఎంఐఎం తోన గుజరాత్ ఎక్కించుకొని ఎంఐఎం వాళ్ళు మాట్లాడిన మాటలు నీకు సోయినాయా నీకు గుర్తున్నాయా అన్నదమ్ములు మాట్లాడిన మాటలు దేశం గురించి గాని హిందువుల గురించి గాని వాళ్ళు చేసినటువంటి బాధ్యతలు నీకు సోయిలో ఉన్నావా ఇన్నావా ఎప్పుడైనా ఇన్నా ఎప్పుడన్నట్టు చేసినావా చూసినా చూడనట్టు చేస్తావు ఎందుకంటే వాళ్ళు నీకు కావాలి వాళ్ళు లేకుండా నీకు బతుకులేదు తెలంగాణ నీకు బతుకే లేదు వాళ్ళు లేకపోతే వాళ్ళు ఏంటంటే మొత్తం ముస్లిం అంతా ఓన్ చేసుకున్నట్టు వాళ్ళని అంతా పాప ముస్లింకంతా ఏదో పిలిపెట్టారు సేవ చేసేసినట్టు వీళ్ళు ముస్లింలందరి పాప వీళ్ళు ఉద్ధరించినట్టు ముస్లింల యొక్క పూర్తి క్షేమాన్ని సంక్షేమాన్ని వీళ్ళే చేస్తున్నట్టు వాళ్ళ పేరు చెప్పి ఈరోజు అధికారంలోకి వస్తున్నటువంటి ఎంఐఎం సోదరుడు హైదరాబాద్ నగరంలో ఏ ముస్లిం సోదరులకు గాని ఎంత మందికి ముస్లిం సోదరు వీర వాళ్ళకు సాయం చేసిండు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలలో అభివృద్ధి చేసిండు సొంతంగా వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలను అభివృద్ధి జరిగిందా ఒకసారి ఆలోచించుకోవాలి అక్కడ ఏం జరిగిందో ప్రజలకంతా తెలుసుకొని తిరగబడింది ఎక్కడ నీళ్లు నీళ్లు వచ్చి ఇంటి మునిగిపోయాయో అది తిరగబడినటువంటి పరిస్థితి మీకు సోయి లేదా ఆ ప్రాంతాలు ఎట్టున్నాయి మీకు సోయి లేదా వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏరియాలలో మరి నీళ్ళు ఎందుకు వచ్చినాయి నీళ్ళు ఎందుకు వచ్చినాయి ఇళ్లలోకి వీళ్ళు అభివృద్ధి చేస్తే నీళ్ళు ఎందుకు వచ్చినాయి ఇళ్లలోకి ఈరోజు ఎక్కడ అభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం మాటలతోన సెంటిమెంట్లతోన మాటలు మాట్లాడి ప్రజల కడుపు నింపుతారు సాలింగా యువత రాజకీయం చేస్తున్నటువంటి నీవు నరేంద్ర మోడీ గారిని విమర్శించేటటువంటి స్థాయి గాని బీజేపీ పార్టీ విమర్శించే అర్హత గాని కేసీఆర్ కి లేదని చెప్పి చెప్తున్నా ఇంకా యుద్ధం చేస్తారట ఆయన ఆయన యుద్ధం చూసినాం ఇంతకు ముందే మనం ఆయన చేసి ఎలక్షన్ల ముందర గత పార్లమెంట్ ఎన్నికల ముందే ఆయన పోయి యుద్ధం చేస్తాను అన్ని జిల్లా అన్ని రాష్ట్రాలకు పోయి వచ్చిండు పాపం తిరిగి తిరిగి వచ్చిండు కాలే బలపం కట్టుకొని తిరిగి వచ్చిండు మొత్తం కానీ ఏమైంది పరిస్థితి గతం కంటే ఎక్కువ స్థానాలతో బీజేపీ నరేంద్ర మోడీ గారిని దేశ ప్రజలు ఆదరించింది ఇక ఇప్పుడట మళ్ళనట పోదురట ఆయన బెదిరిస్తున్నాడు ఎవరిని బెదిరిస్తున్నాడు ఈ ఎలక్షన్ అయినాక పాపం పోతారట మీటింగ్ పెడతారట పాకిస్తాన్ లో పెట్టరా చైనాలో పెట్టరా మీటింగ్ ఆడ పెడతావు వేరే మీటింగ్ పెడతావు ఆడ పెట్టరా ఈ దేశ ప్రజలు నిన్నటికి ఆదరించిన విషయాన్ని గుర్తు పెట్టుకో ఒక దేశ ద్రోహిగా నువ్వు మాట్లాడేటటువంటి మాటలు ఏ దేశం ప్రజలు కూడా సహించవు నువ్వు చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో అందరు గమనిస్తా ఉన్నారు ఇంతకుముందు సంజయ్ గారు చెప్పినట్టు యాగాలు చేస్తా నేను పూజలు చేస్తా నేను చేసినట్టు పూజలు ఎవరు చేయరు నువ్వు చేస్తావు యాగం చేస్తావు పూజలు చేస్తావు అన్ని చేస్తావు కానీ ఎవరి కోసం చేస్తావు
దేశం కోసం చేయవు, పిల్లల కోసం చేయవు. నీ కోసం, నీ కొడుకు కోసం, నీ బిడ్డ కోసం, నీ కుటుంబం కోసం నువ్వు పూజలు చేస్తావు. ఈ దేశ ప్రజల కోసం గాని, రాష్ట్ర ప్రజల కోసం గాని అందరూ క్షేమంగా ఉండాలని గాని చేసే పూజలు కాదు, నువ్వు చేసే పూజలు. నీకు ఎట్లా అధికారంలో ఉండాలి, మళ్ళీ నా కుర్చీ వస్తుందా లేదా, ఈ కుర్చీ నా విలువకుండా నేను ఎట్లుండాలి, ఇది అతుకొని ఉండేటటువంటి విధంగా పూజలు చేస్తున్నటువంటి పూజా సంస్కృతి నీ. యుద్ధం చేస్తున్నటువంటి నైజాం గతంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. స్వతంత్రం వచ్చినప్పుడు నేను భారతదేశంలో కలవను అన్నటువంటి నైజాం ని సర్దార్ పటేల్ గారు మెడలు వంచి భారతదేశంలో కల్పించారు. నువ్వు ఎవరి మీద యుద్ధం చేస్తావు, నువ్వు కూడా యుద్ధం బీజేపీ పార్టీ మీద యుద్ధం ప్రకటిస్తే నీ మెడలు వంచి తెలంగాణ ప్రజలు బీజేపీని గెలిపించబోతా అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే మళ్ళీ ఒకసారి నరేంద్ర మోడీ గారిని దేశ ప్రజలు గెలిపిస్తారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి అధికారం ఇస్తారు. కేవలం ఈ ఎన్నికల్లో ఓట్ల కోసం మీరు చేస్తున్నటువంటి రాజకీయ మత రాజకీయాలు, కేసీఆర్ చేస్తున్న మత రాజకీయాలు. ఈరోజు సంజయ్ గారు చెప్పినట్టు ఈరోజు భాగ్యనగరము పాత బస్తీగా మారకూడదు, భాగ్యనగరం లాగే ఉండాలి, పాత బస్తీని భాగ్యనగరాన్ని మార్చకూడదు, భాగ్యనగరంగా మార్చకూడదు అంటే పట్టణ ప్రజలందరూ కూడా బీజేపీ పార్టీకి పట్టం కట్టాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా. ఆయన అంటున్నాడు ఒక డైలాగ్ ఇచ్చి నేను ఇంతకు ముందు చెప్పాను, ఏమో పేపెట్ ఇచ్చి పాపం బీజేపీకి ఓటేస్తే బతుకు భయమే, బీజేపీకి ఓటేస్తే బతుకు భయమే. అయ్యా బీజేపీకి ఓటేస్తే బతుకు భయం కాదు, నీకు ఓటేస్తే బతుకు భయం. నీకు ఓటేస్తే బతుకు భయం, నువ్వు భుజాల మీద ఎత్తుకున్నావు, నీ పక్కన పెట్టుకున్నావు, వాళ్ళని చూస్తే బతుకు భయం అయిపోతుంది హైదరాబాద్ నగర ప్రజలకి. ఈరోజు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు హైదరాబాద్ లో ఈ మాట చెప్పి భయపడే తలుచుకున్నావు. నా ఎంబడి వీళ్ళు ఉన్నారు, మీరు కానీ బీజేపీకి ఓటేస్తే మీ బతుకు కష్టమని చెప్పి భయపడిస్తున్నావు. ఎవరిని భయపడిస్తున్నావు నువ్వు? ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండేటటువంటి బీజేపీ ఈరోజు ఇక్కడ గెలవబోతున్నటువంటి ఒక భయంతో ఈరోజు నీవు భయపడి బీజేపీకి భయపడుతున్నది ఎవరంటే కేసీఆర్. నీ బతుకు భయం అవుతుంది, ఎందుకంటే నీ అవినీతి, నీ పుచ్చులన్నీ బయటికి వస్తాయి బీజేపీ ఇక్కడ గెలిస్తే. నీ భయపడుతూ నీ యొక్క భయాన్ని, నీకున్నటువంటి నువ్వు చేసిన పాపాలని, నువ్వు చేసిన మోసాలని, నువ్వు చేసిన అక్రమాలని, నువ్వు చేసిన అవినీతిని బయటపడుతున్నటువంటి భయాన్ని, బీజేపీ వస్తే బయటపడుతున్నటువంటి భయంతో ఈరోజు ఇక్కడ లేనిపోయినటువంటి మాటలు సృష్టించి ఆయన కొడుకు మాట్లాడిండు దుబ్బాక ఎలక్షన్ పాపం ఓడిపోతున్నటువంటి దుగ్గతోన. ఆ రోజే అర్థమైపోయింది అధికారం వాళ్ళకి, అధికారం వాళ్ళ చేతిలో పెట్టుకొని, ల్యాండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో పెట్టుకొని, అంటే వీళ్ళకి ఈరోజు ప్రజలు బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున ఉన్నటువంటి భయం, ఎంత భయం ఉందో ఆ మాటల్లోనే స్పష్టమైతా ఉంది. మరి ఈరోజు ఓటమి భయంతో మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ నరేంద్ర మోడీ గారిని కానీ బీజేపీ పార్టీని కానీ ఎదుర్కొనే సత్తా కానీ ఆ మాట్లాడేటటువంటి అర్హత కానీ కేసీఆర్ లేవు. నోరు దగ్గర పెట్టుకో, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో, ఎందుకంటే యుద్ధానికి ఎట్లా ఆయన పనికిరాడు, ఆయన ఎట్లా యుద్ధం చేయలేడు, యుద్ధం చేసే ఫిగర్ కాదు, యుద్ధం చేసే సైనికులు అవమానించదు. నీకు ఎట్లా చేత కాదు, నీ వల్ల కాదు యుద్ధం, నీ వల్ల కాదు. నీకు యుద్ధం అనేది మాటలతో చేతలతో చేస్తాం, కాబట్టి నీకు చేత అనేది కాదు. నీకు ఓట్ల కోసం చేసే దొంగ నాటకాలు మాటలు నడవవు. ఈరోజు బీజేపీతో యుద్ధం చేసే దమ్ము ధైర్యము నీకు లేవు, ఆ చాలా కూడా లేదు, చాలా చచ్చిపోయింది టీఆర్ఎస్ పార్టీకి. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా బీజేపీనే
కోరుకుంటున్నారు. ఆ దిశగా హైదరాబాద్ నగరంలో శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఈ హైదరాబాద్ నగరం ఉండాలంటే ఖచ్చితంగా అందరూ బీజేపీనే సమర్థిస్తారు, సమర్థించాలని ప్రజలందరూ నేను కోరుతాను.